వీధి విక్రయదారుల కార్యక్రమంలో భాగంగా శనివారం సూర్యాపేటలో పురపాలక పరిధిలో వీధి విక్రయదారులకు నిర్మించిన ప్రత్యేక వ్యాపార దుకాణాల సముదాయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. వీధి విక్రయదారుల కార్యక్రమాల్లో భాగంగా శనివారం సూర్యాపేట పురపాలక పరిధిలో వీధి విక్రయదారులకు నిర్మించిన ప్రత్యేక వ్యాపార దుకాణ సముదాయాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ పేదరిక నిర్మూలన కొరకు మెప్మా ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ పథకం ద్వారా 10,000 రూపాయల రుణాలు అందించడం జరుగుతుందన్నారు. వారి మానసిక ధైర్యానికి గుర్తింపునందించడం, ఆర్థిక బలోపేతం కొరకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించే కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి రామాంజులరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, మెప్మా జిల్లా అధికారి రమేష్ నాయక్, కౌన్సిలర్లు జ్యోతి, శ్రీవిద్య, చింతలపాటి భరత్ మహాజన్, సుంకరి అరుణ, మెప్మా సిబ్బంది, వీధి వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు. సరే నాటుకోండి.